చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత నగదురహిత సేవల అవగాహన సదస్సును స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి ప్రారంభించారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా చేస్తున్నటువంటి పోస్టాఫీస్ ఖాతాలను సర్పంచ్ రాజ్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత నగదురహిత సేవల అవగాహన సదస్సును స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ప్రారంభించారు. ప్రజలకు ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా తమ గ్రామాల్లో ఉన్నటువంటి పోస్టాఫీస్ ద్వారా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని, బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను పోస్టాఫీస్ ద్వారా తీసుకున్నట్లయితే ఎలాంటి ఛార్జీలు కూడా వేయటం జరగదని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి బీమా యోజన పథకం కూడా ఈ పోస్టాఫీస్లో చేసుకోవచ్చునని ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ విజయసుధ తెలిపారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, భారత ప్రభుత్వ తపాలా శాఖ ద్వారా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పథకాలు నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతం 155,000 పోస్ట్ ఆఫీస్ శాఖల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఉంటుందని, ప్రజలు బ్యాంకులలో తమ ఖాతాల్లో ఉన్న డబ్బులను డ్రా చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఇండియన్ పోస్టల్ పేమెంట్ పథకం ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న పోస్టాఫీస్ ద్వారా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లు, గ్యాస్ సబ్సిడీ, నగదు బదిలీ సేవలను కూడా పొందవచ్చునని, కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మెదక్ బ్రాంచ్ మేనేజర్ విజయసుధ, అజీజ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఊరిలో పోస్ట్ ఆఫీస్ అది ఉంటుంది, ప్రతి ఊరిలో బ్యాంక్ వ్యవస్థ లేదు. మరి ఎక్కడో బ్యాంక్ ఉన్న దగ్గర గ్రామీణ ప్రాంత వాసులు పోయి మరి లైన్లో మరి భారతీయ నిలబడే బదులు మరి తపాలా శాఖ నుంచే ఇంట్లో సభ్యులుగా చేసుకొని మన తపాలా శాఖ నుండి ఆధార్ కార్డు నంబర్ వాళ్ళకి ఇచ్చినట్టయితే మనము మన అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవచ్చు, అలాగే గ్యాస్ బుక్ చేయవచ్చు. మరి ప్రతి ఒక్కటి కూడా తపాలా శాఖ నుంచే మన గ్రామం నుండే మనము మన అవసరాలను బట్టి మనం చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామీణ పౌరుడు, మారుమూల ఉన్న గ్రామీణ పౌరుడు కూడా ఇందులో మరి మెంబర్షిప్ తీసుకొని మరి తప్పకుండా వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలని. మరి ఇది ఇది ఈనాడు ప్రారంభించినందుకు ఇటు తపాలా శాఖకు అటు భారత ప్రధాని గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా గ్రామం తరపు నుంచి మా సర్పంచ్ గారు, మరి మా గ్రామ ప్రజలు కూడా ప్రతి విలేజ్ లో కూడా అందరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 155,000 పోస్ట్ ఆఫీస్ శాఖల ద్వారా ప్రతి గ్రామం నందు పట్టణ ప్రాంతంలో సేవలు అందిస్తూ ఈ రోజుకు నాటికి దేశవ్యాప్తంగా 1 కోటి ఖాతాల వరకు తెలియజేయడం జరిగింది. మరి దానికి తపాలా శాఖకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రతి మారుమూల ప్రాంతాలు పట్టణాల ఖర్చుడు ఎక్కడో గౌరవపల్లి, శంకరంపేట, చేగుంటకు, మెదకు ఓడే బదులు తమ గ్రామంలో తమే మరి బ్యాంకింగ్ వ్యవస్థను మరి ఏర్పాటు చేసుకోవడము, గ్యాస్ను బుక్ చేసుకోవడము ప్రతిదీ కూడా మరి తపాలా శాఖ ద్వారానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,